కంటే కూతుర్నే కనాలి అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు అమ్మాయి అంటే కోడలిగా రావాలి కానీ కూతురుగా వద్దనుకునే నీచపు తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఓ తండ్రికి అంతా కూతుళ్లే పుట్టారు. అయితేనేం, దేశం గుర్తించేలా తమ తండ్రికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఐదుగురు కూతుళ్ళు, అంతా చదువులమ్మలే. అదే అంతమంది అమ్మాయిలున్న తండ్రిని పాపం అంతా కూతుళ్లేనా అంటారు. ఇది నిజం. అయితే ఆ తండ్రి కూడా కొడుకు కోసం ప్రయత్నించాడు. కానీ దేవుడు నాకు కూతుళ్ళను ఇస్తున్నాడు, దానికి ఏదో కారణం ఉండొచ్చని తన సన్నిహితులతో అనేవాడు ఆ తండ్రి. అతని పేరు సహదేవన్ శరర్. రాజస్థాన్లోని హనుమాన్ఘర్ జిల్లా బైర్సారి గ్రామంలో ఇతను ఒక చిన్న రైతు. మొదట్లో తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తన సోదరులకు అంతా కూడా కొడుకులు పుడుతున్నారు అనే ఆందోళన అతని మనసులో ఒకప్పుడుండేది. ఇద్దరి తర్వాత కొడుకు కావాలనుకున్నాడు. అలా 5 సార్లు కూతుళ్లే పుట్టారు. అయినా సరే సహదేవన్ ఏనాడు కూడా కూతుళ్ళు పుట్టారని బాధపడలేదు. అతను ఓ రైతు బిడ్డ, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా తన బిడ్డలు బాగా చదువుకోవాలని కలలు కన్నాడు. తాను 8వ తరగతి మాత్రమే చదివి కుటుంబం కోసం చదువాపేశాడు. ఇక భార్య లక్ష్మికి చదువు రాదు. తన భార్యకు సహదేవన్ ఒకటే మాట చెప్పేవారు, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, పిల్లలు చదువుకునేందుకు ఏర్పాట్లు మాత్రమే చూసుకో, నేను మిగతా విషయాలు చూసుకుంటానని చెప్పేవాడు. ఎంత తండ్రి అయినా కూడా ఖచ్చితంగా తన పిల్లల్లో ఫేవరెట్ ఎవరో పైకి చెప్పకున్నా ఖచ్చితంగా ఉంటారు. ఏ తల్లిదండ్రికైనా అంతా సమానమే, కానీ కొద్దిగా ఎక్కువ సమానం ఎవరో ఒకరుంటారు. సహదేవన్కు కూడా తన పెద్ద కూతురు రోమా అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే తనకు సంతోషాన్ని మొదట తీసుకొచ్చింది ఆ బిడ్డే. అంతే తప్ప నాకు మిగతా వాళ్ళు తక్కువ కాదు అని అంటారు సహదేవన్. అంతేకాదు, నువ్వు బాగా చదివితేనే చెల్లెళ్ళు చదువుతారు, లేదంటే వాళ్ళంతా చదువు రాకుండా పోతారు, అందరి భవిష్యత్తు నీ మీదే ఉందని రోమాను బాగా ఎంకరేజ్ చేసేవారు ఆయన. ఇక అలాని వారిని ప్రైవేట్ స్కూళ్ళకి పంపలేదు. సరిగ్గా స్కూల్ కూడా లేని తమ ఊరిలోని ప్రభుత్వ స్కూల్కే పంపారు. రోమా చదువులో టాప్, 2వ కూతురు మంజు కూడా చదువులో ఇంకా చురుకు. ఇద్దరు కూడా మార్కుల్లో పోటీ పడేవారు. వారిని చూసి తండ్రిగా ఎంతో సంతోషపడేవారు. మార్కుల గురించి ఇంట్లో తిట్టుకునేవారు, కొట్టుకునేవారు కూడా, వెటకారం కూడా చేసుకునేవారు. అయితే వారిద్దరి మధ్య పోటీ మిగతా ముగ్గురైన అంశు, రితు, సుమన్లను కూడా బాగా చదువుకునేలా చేసింది. తండ్రి కాలేజీకి పంపలేకపోతే ఇద్దరు డిస్టెన్స్లో డిగ్రీ చదువుకున్నారు, తర్వాత PhDలు కూడా చేశారు. అయితే 2010లో పెద్ద కూతురు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో టాపర్గా నిలిచి IAS ఆఫీసర్గా ఎంపికైంది. దీంతో వారి ఆర్థిక కష్టాలు తగ్గిపోయాయి. ఆమె ఇప్పుడు జున్జున్ జిల్లాలోని సుజన్ఘర్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆమె సీనియర్ ఆఫీసర్. ఎంత ప్రభుత్వ ఉద్యోగమైనా ఒక వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేయాల్సిందే. అలా రోమా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2017లో 2వ కూతురు మంజు కూడా IAS లో టాపర్గా నిలిచి IAS ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయింది. ప్రస్తుతం మంజు హనుమాన్ఘడ్లో కోఆపరేటివ్ ఆఫీసర్గా పనిచేస్తుంది. మంజుకు IAS ఆఫీసర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకాస్త ఆర్థిక కష్టాలు తొలగాయి. ఇక తాను వ్యవసాయం చేస్తూనే మిగతా ముగ్గురు కూడా బాగా చదువుకోవాలని, తమ సిస్టర్స్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని చదవాలని సూచించేవారు తండ్రి. ఇదే సమయంలో 2018లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నోటిఫికేషన్స్ వెలువడింది. తమ సిస్టర్స్ ప్లానింగ్తో కష్టపడి చదివారు ముగ్గురు సిస్టర్స్. అంశు, రీతు, సుమన్లు రోజుకు 10 గంటలు కష్టపడి పోటీ పడి మరీ చదివారు. వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఒకే గ్రామం నుంచి కాదు, ఒకే ఇంటి నుంచి ముగ్గురు IAS ఆఫీసర్స్గా ఎంపికై దేశవ్యాప్తంగా రికార్డు క్రియేట్ చేశారు. IAS ఫలితాలలో అంశుకు స్టేట్ లెవెల్లో OBC కేటగిరీలో 31వ ర్యాంక్ రాగా, రితుకు 96, సుమన్కు 98 వచ్చాయి. రీతు అందరికంటే చిన్నమ్మాయి. ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజుల్లో సంపాదించాలి అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే అత్యంత కఠినంగా విపరీతమైన పోటీగా ఉంటుంది. అయినా వాళ్ళు కష్టపడి ఉద్యోగం సంపాదించారు. వారి విజయంతో జాతీయ మీడియా కూడా ఆ గ్రామానికి పరిగెత్తుకుని పోయింది. తమ ముగ్గురు కూతుళ్ళు కూడా అక్కల మాదిరిగానే ఉద్యోగాలు సంపాదించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు ఆ తండ్రి సహదేవన్. నాకు జీవితంలో ఇంతకంటే ఇంకేం అక్కర్లేదన్నాడు. జీవితాంతం తనకు ఉన్న 6 ఎకరాల భూమినే సాగు చేసుకుంటూ వారిని పెంచి పెద్ద చేశారాయన. పైగా ఏడాదిలో ఒక పంట వేస్తే మహా ఎక్కువ, ఎందుకంటే అక్కడ వర్షపాతం చాలా తక్కువ. అయినా సరే తమ బిడ్డలను గొప్పగా చదివించి తనకే గొప్ప పేరు తెచ్చిపెట్టేలా పెద్దాయన చేశారు. ఒకే ఇంట్లో 5 బిడ్డలను ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేలా ప్రోత్సహించిన సహదేవన్ను అంతా మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక తన బిడ్డలను చూసి వారి తల్లి లక్ష్మి ఆనందంతో ఉబ్బి తబ్బిప్పైపోయింది. వారికంటే తన భర్త కళల్లో ఆనందం ఆమెకు మరింత సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే కుటుంబం కోసం జీవితాన్ని ఎంత త్యాగం చేశాడో ఆమెకు మాత్రమే బాగా తెలుసు. మరి కంటే కూతుర్నే కనాలి అవునంటారు, తప్పకుండా అవునంటారు. మరి ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.